శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మరి మనం నిన్న మనం చెప్పుకున్నాము, హనుమదారాధన గొప్పనైనటువంటి శక్తిని అనుగ్రహిస్తుంది, ఎటువంటి అపాయం నుంచైనా కూడా మనల్ని రక్షించుకునేటటువంటి శక్తి ఆ యొక్క నామానికి, ఆ యొక్క మంత్రానికి, ఆ యొక్క రూపానికి ఉంది అని. నిజానికి చూడండి, ఎంతోమంది పెద్దలు చెప్తూ ఉంటారు, మేము ఇలాగ రామాయణం చదవటం మొదలుపెట్టామండి, మేము ఇలాగ కూర్చొని సుందరకాండం చదవటం మొదలుపెట్టాము, ఆ హనుమ వానర రూపంలో, కపి రూపంలో అంటే కోతి రూపంలో మా ఇంటికి వచ్చేసాడండి అని చెప్పటము విన్నాము. మనం మన అనుభవపూర్వకంగా కూడా ఎన్నో సందర్భాల్లో తెలుసుకున్నాం కదండి. అంటే హనుమ అనగానే ఆయన ఏదో ఒక రూపంలో, ముఖ్యంగా కపి రూపంలో అనగా కోతి రూపంలో వచ్చి మనల్ని అనుగ్రహించటానికి ఎన్నో తార్కాణాలు హనుమతైన భక్తులైనటువంటి వారు ఎందరో మనకి తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి నైమిత్తిక తిథిని కూడా మనం గుర్తుంచుకోవాలి. ప్రతి తిథిలో కూడా అంటే మనకి ఋషులు ఏం చేశారు అంటే, మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి, మనం మనం ఒక రకంగా మోక్ష మార్గంలో ముందుకు వెళ్ళడం కోసము ప్రతి మాసంలో కూడా మనకి ఒక చక్కటి తిథిని అనుగ్రహించారు. అలాంటి వాటిల్లో మనం తప్పకుండా వాళ్ళు చెప్పినటువంటి తిథుల్ని పాటిస్తూ, వాటిని ఆచరణలో పెడుతూ, తప్పకుండా మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందండి. ఎందుకంటే ఋషులు ఊరికనే ఇవ్వరు కదండి, ఈ యొక్క తిథి అని ప్రత్యేకంగా ఇవ్వరు కదా. ఈ యొక్క తిథి అని ఇచ్చారు అంటే ఆ తిథికి ప్రత్యేకంగా ఒక శక్తి ఉంది. కాబట్టి ఆ తిథి రోజు ఆ భగవన్మూర్తిని మనము ఆరాధన చేయటం వల్ల మనము అంతటి భాగ్యాన్ని తప్పకుండా పొంది తీరుతాం. ఇవన్నీ కూడా మనం పరిగణలోనికి తీసుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి విషయాలు. మరి మనం మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి త్రయోదశిని కూడా మనము ముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటాము. ఆ రోజు మనం అందరం ఏం చేస్తూ ఉంటాము, హనుమద్వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాము. ఈ హనుమద్వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి, ఈ హనుమద్వ్రతానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అన్నటువంటి సందేహం మనకందరికీ కూడా కలుగుతూ ఉంటుంది. నిజానికి మనకి హనుమద్వ్రతము అనగానే కొంతమంది ఏం చెప్తూ ఉంటారు, హనుమంతుల వారు అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లిని చూసినటువంటి రోజు ఈ యొక్క మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి త్రయోదశి, శుద్ధ త్రయోదశి. కాబట్టి ఈరోజు కనుక మనము హనుమద్వ్రతాన్ని ఆచరించినట్లయితే హనుమంతుడి యొక్క కృపని మనము పొంది తీరుతాము అనేసి చెప్తూ ఉంటారు. కానీ మనము రామాయణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే దానికి దీనికి మనకి సరైనటువంటి, అంటే అన్నీ కూడా ఒకదానితో ఒకటి పొంతన కుదరదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రోజు హనుమద్వ్రతాన్ని పొంది చంద్రవంశానికి చెందినటువంటి ఒక మహారాజు శత్రువుని ఎలా జయించాలా అని ఆయన మధురపడుతూ ఉండగా ఒక ఋషి ఆయనకి సెలవిస్తారు, ఈరోజు కనుక నువ్వు మా హనుమద్వ్రతాన్ని ఆచరిస్తే నువ్వు శత్రువులందరినీ జయించగలవు, నీ రాజ్యాన్ని నువ్వు పొందగలవు అని తెలియచేస్తాడు. కాబట్టి ఆ రోజు ఆ రాజు ఏం చేశాడు, చంద్రకేతు మహారాజు ఆ యొక్క హనుమద్వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించి ప్రసాదాన్ని స్వీకరించి, ప్రసాదము అన్నటువంటి మాట మనకి ప్రతి కల్పంలో కూడా, అంటే ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకున్నా, హనుమద్వ్రతం చేసుకున్నా, హనుమద్ జయంతి చేసుకున్నా, ఏ భగవన్మూర్తికి సంబంధించినటువంటి వ్రతాన్ని మనము ఆచరించినప్పటికీ కూడా ప్రసాదము అన్నటువంటి మాట మనకి ప్రతి దానిలో కూడా కనిపిస్తూ ఉంటుందండి. ఈ ప్రసాదానికి అంతటి వైశిష్ట్యం ఉంటుంది. ప్రసాదాన్ని తప్పకుండా మనం స్వీకరించాలి. ప్రసాద తిరస్కరణ వల్ల మనకి ఇట్లు సత్యనారాయణ వ్రతంలో ఉండొచ్చు, ఇంకే భగవన్మూర్తికి సంబంధించినటువంటి వ్రతంలో ఉండొచ్చు. ప్రసాదాన్ని మనం తిరస్కరించటం వల్ల మనము అనేక ఇబ్బందులకి లోనవుతామని కూడా మనకి పెద్దలు తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి ప్రసాదాన్ని స్వీకరిస్తేనే ఆ వ్రతము పూర్తయినట్లుగా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ హనుమద్వ్రతంలో కూడా మనము చక్కగా హనుమద్వ్రతాన్ని ఆచరించి హనుమంతుడికి సంబంధించినటువంటి అనేక ప్రసాదాలు, ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రసాదంగా వితరణ చేస్తే మనము ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించి మనము ఎంతో అభ్యున్నతిని మనం పొంది తీరుతాం. మనకి పెద్దలు చెప్పినటువంటి ప్రసాదంలో కూడా మనకి ఔషధీయ గుణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి.
వాళ్ళు ఏ ఏ వ్రతాలని ఎప్పుడెప్పుడు తెలియచేశారో ఆ వ్రతాలు ఆ సమయంలో ఆచరించటం వల్ల ఆ భగవంతుడికి వారు చెప్పినటువంటి ప్రసాదాలు నివేదన చేసి ఆ ప్రసాదాలు మనము స్వీకరించటం వల్ల మనము ఎంతో ఆరోగ్యాన్ని పొందుతాం. ఇప్పుడు మనం హనుమంతుల్ని ఆరాధన చేశామనుకోండి, దాని ఆయనకి ఎక్కువగా ప్రీతికరమైంది ఏంటి? పానకం, వడపప్పు. చైత్ర వైశాఖ మాసాల్లో ఎంతో ఎండ తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో వడపప్పు మరియు పానకం మనకి చలవని చేకూరుస్తాయి. అలాగే వడలు ఏం చేస్తాయి? పుష్టిని చేకూరుస్తాయి. అలాగే అప్పాలు ఏం చేస్తాయి? శరీరంలో సత్తువని పెంచుతాయి. కాబట్టి మనకి పెద్దలు ఈ ప్రసాదాన్నే నివేదన చేయాలి అని చెప్పడానికి కూడా కారణం ఏంటి? వాటిల్లో ఉన్నటువంటి ఔషధీ గుణాలని ఋతువుకు అనుగుణంగా మార్చుకొని మనకి ఏవైతే ఆరోగ్యాన్ని అనుగ్రహించగలవో అలాంటి ప్రసాదాలని భగవంతుడికి ప్రీతికరమని చెప్పి మనం వాటిని భగవంతుడికి నివేదన చేసి తద్వారా మనం స్వీకరించేటట్టుగా మనకి ఋషులు ఒక రకంగా ఈ రకంగా చెయ్యాలి అని ఒక ఆచారాన్ని పెట్టారు. కాబట్టి అవి వారి కోసం పెట్టినవి కాదు, భగవంతుడికి ఏదో ఇవి ఇస్తే కానీ ఆయన స్వీకరించడు అని కాదు, అవన్నీ కూడా మన కోసం ఏర్పాటు చేసినటువంటివి. మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఇవన్నీ కూడా మనం తప్పకుండా ఆచరించి తీరాల్సినటువంటివి. ఎందుకంటే ఇవి వేరే వాళ్ళ కోసం కాదు కదా, మన ఆరోగ్యం కోసం ఒక ఉపాసన, మనల్ని మనం మనలో ఉన్నటువంటి జీవుణ్ణి మనం ఉద్ధరించుకోవడం కోసం. కాబట్టి ఈ రకంగా మనము హనుమదారాధన చెయ్యాలి. మరి హనుమంతుడికి ఏ ఏ పూలు ఇష్టము, ఏ ఏ పూలు ఇష్టమనగానే మనం గుర్తు తెచ్చుకోవలసింది ఏంటి అంటే, హనుమంతుల వారికి ఆయన బలం ఆయనకి తెలియదు. చాలామంది అంటుంటారు ఆయనకి ఆయన బలం తెలియదు అని, కానీ ఎంతవరకు తెలియదు? ఎప్పటి వరకు సీతమ్మ తల్లిని వెతకటం కోసము ఆయన సముద్రలంఘనం చేయాల్సి వస్తుందో అలా సముద్రలంఘనం చేసేటప్పుడు చేసేంత వరకు ఆయన బలం ఆయనకి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? జాంబవంతుడు అప్పుడు ఆయన బలాన్ని ఆయనకి తెలియచేస్తారు. మనం మొన్న చెప్పుకున్నాము, ఆయన బాలుడి రూపంలో ఉండి సూర్యభగవానుడనే పండు అనుకుని అంతవరకు పైకి ఎగరగలిగాడు అంటే, చిన్న పసిబాలుడుగా నెలలలోపు రోజుల పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన యొక్క శక్తిని మనము అంచనా వేయవచ్చు. అంత శక్తి సంపన్నుడు. ఎందుకంటే కేసరి వాయునందనుడు కుంజక స్థల అనేటటువంటి అప్సరసగా ఉన్నటువంటి అంజనాదేవికి పుట్టినటువంటి పిల్లవాడు కాబట్టి ఆయన అంతటి శక్తి సంపన్నుడు. మరి అలాంటి పిల్లవాడిని ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. అలా కొట్టి కొట్టగానే బ్రహ్మగారే ఏం చేశారు, ఆ పిల్లవాడిని తన యొక్క ఒడిలో పడుకోబెట్టుకొని చిరంజీవిగా ఆశీర్వదించారు. ఆయన ఎప్పటికీ కూడా చిరంజీవి. అందుకే మనం పిలిస్తే పలికేటటువంటి వాళ్ళల్లో ఆయన ఉన్నారు. మనం పిలిచి పిలవగానే, మనం హనుమ అనుకోగానే ఆ నన్నీనా పిలిచింది అని సూక్ష్మ రూపంలో మనం ఎలకాల ఉండి ధర్మబద్ధమైనటువంటి కోరిక అయితే కనుక మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఎల్లప్పుడూ ఉండేటటువంటి భగవన్మూర్తి హనుమ. కాబట్టి అలాంటి శక్తి సమన్వితుడైనటువంటి వారికి ఆయనకి దేవతలందరూ కూడా అనేక అస్త్రాలను ఇచ్చారండి. అటువంటి ఇటువంటి అస్త్రాలు కాదు, వాయుదేవుడేంటి, వరుణదేవుడేంటి, వరుణదేవుడేమో ఆయన వల్ల అతనికి ఎటువంటి భయము లేకుండా, అగ్నిదేవుడు అగ్ని వల్ల భయం లేకుండా, ఎవరెవరికైతే గొప్ప గొప్పనైనటువంటి శక్తులు ఉన్నాయో దేవతామూర్తులు అందరూ కూడా ఏం చేశారు, వారి వారి శక్తులన్నిటినీ కూడా హనుమంతుడికి దాసోహం చేసేసారు, అర్పణ చేసేసారు, ఇచ్చేసారు ఆయనకి బహుమానంగా. అందుకని ఏ శక్తి కూడా ఆయన్ని ఏమీ చేయలేదు, సర్వశక్తి సమన్వితుడయ్యాడు. అన్ని దేవతలలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి అలవాట్లు లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆయన స్వీకరించినటువంటి గొప్ప తేజోమూర్తిగా ఆయన భాసిస్తూ ఉండేసరికి, మరి చిన్నపిల్లవాడు కదా, పిల్లవాడికి శక్తి ఎక్కువైపోయింది అనుకోండి ఏం చేస్తాడు? చిన్నతనం వల్ల ఏం చేస్తాడు? ఆయన ప్రతిదీ విరిచేయటం, ప్రతిదీ ఏదైనా ఏదో ఒకటి పని చేయటం చేస్తూ ఉంటాడు. మరి ఈయన కూడా ఏం చేశాడు? అక్కడ ఋషులందరూ కూడా తపస్సు చేసుకుంటే వాళ్ళ సృక్కు స్రువాలు విరిచేయటం, హోమగుండాల్ని చెరిపేయటం, అలా తన యొక్క బలం పెరిగిపోయేసరికి, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉండేసరికి అక్కడ ఋషులందరూ కూడా ఆలోచించి ఏం చేశారు, ఇప్పుడు ఈ పిల్లవాడికి ఇంత బలం అనవసరం,
ఈ బలము ముందు ముందు చాలా ఉపయోగపడాలి ఇతనికి. వాళ్ళందరూ కూడా భవిష్యత్తు తెలిసినటువంటి గొప్పనైనటువంటి వాళ్ళు కాబట్టి ఈ బలం ఆయనకి ముందు ముందు ఉపయోగపడాలని ఏం చేశారు, ఆయనకి శాపవాక్కు విడిచిపెట్టారు. నీ బలం నీకు ఇంకొకరు చెప్పేదాకా తెలియకుండుగాక అని ఆయనకి శాపాన్ని పెట్టారు. అంటే ఆ ఒక రకంగా ఆ శాపం వల్లనే సుగ్రీవుడు వాలి నుంచి తప్పించుకొని పారిపోతున్నా సుగ్రీవుడి మంత్రి అయినటువంటి హనుమంతుల వారు కూడా సుగ్రీవులతో పారిపోయారే కానీ వాలిని సంహరించగలిగినటువంటి బలం ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా వాలిని సంహరించలేదు. సుగ్రీవుడితో పాటు ఆయన కూడా పారిపోయి ఋషముఖ పర్వతం మీద దాక్కొని ఉన్నాడు. రాముడు వచ్చే వాలిని సంహరించాడు. కారణం ఏంటి, అప్పటికే ఆయన బలం ఆయనకి తెలియదు. అప్పుడు తెలియచేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి జాంబవంతుడు కూడా అప్పుడు తెలియచేయలేదు. ఎప్పుడైతే సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించిన తర్వాత వానరులందరినీ కూడా సుగ్రీవుడు నలుదిక్కులకి పంపించినప్పుడు హనుమంతుడు కూడా సముద్రాన్ని లంఘనం చేయాలి, సముద్రం ఆవల సీతమ్మ తల్లి ఉందని గరుడు చెప్పాడు. కాబట్టి అలాగ గరుడు చెప్పినటువంటి మాట నిజమే. ఎందుకంటే వాళ్ళకి దూరదృష్టి ఉంటుంది, ఎంత దూరంలో ఉన్నటువంటి అయినా వాళ్ళకి కనిపిస్తాయి. కాబట్టి జటాయువు చెప్పినటువంటి మాటని గుర్తు తెచ్చుకొని మరి సముద్ర లంఘనం చేయాలంటే ఎవరు లంఘనం చేస్తారు, ఈ 100 యోజనాలు ఉన్నటువంటి సముద్రాన్ని దాటడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎంతో బలం ఉండాలి, ఎంతో సత్తువ ఉండాలి, ఎంతో మానసిక బలం ఉండాలి, ఎంతో శక్తి ఉండాలి. అందుకని ఇవన్నీ ఉన్నటువంటి వాడు తప్పితే ఆ సముద్రాన్ని లంఘనం చేయలేడు. ఎంత బలం ఉన్నా మానసికంగా బలం లేదనుకోండి మధ్యలోనే పడిపోతారు. ఎందుకంటే అన్నిటికంటే చాలా గొప్పనైనటువంటిది మానసిక బలం. ఆ మానసిక బలం లేదనుకోండి నిజానికి బలం ఉన్నా మన దగ్గర పనిచేయదు. మానసికంగా బలంగా ఉన్నారనుకోండి అప్పుడు ఏంటి, వాళ్ళకి బలం లేకపోయినప్పటికీ కూడా మానసిక బలం అనేది వారిని కాపాడి తీరుతుంది. కాబట్టి అన్నీ ఉన్నటువంటి వాడు హనుమంతుడు కాబట్టి ఎప్పుడు అవసరం వస్తేనే ఆ విషయం తెలియచేయాలని సముద్ర లంఘనం చేసే ముందే జాంబవంతుడు హనుమంతుడికి తన యొక్క బలాన్ని గుర్తు చేస్తాడు. తన యొక్క బలాన్ని గుర్తు చేసి నువ్వు సముద్రాన్ని లంఘనం చెయ్యగలవని చెప్పి ఆయన స్తోత్రం చెయ్యగానే ఆయన ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పర్వతం మీద కాలు పెట్టి ఆయన దూకడానికి సిద్ధంగా, ఒకసారి దూకాలి అనుకోండి దూరికే దూకేయలేం కదా, కుడికాలుని భూమికి తన్నిపెట్టి ఎడంకాలుని కొంచెం పైకెత్తి దూకడానికి ప్రయత్నించేటప్పుడు ఒక కాలితో ఒరిపిడి బాగా చేయాలి నేల మీద. అలా ఒరిపిడి చేసినప్పుట అక్కడ పర్వతం మీద ఉన్నటువంటివి పర్వతమంతా కూడా కుంగిపోయింది. పర్వతమంతా కూడా కుంగిపోయి ఆ పర్వతం మీద ఉన్నటువంటి చెట్ల మీద ఉన్నటువంటి పూలన్నీ కూడా ఆయన పైన వర్షంలా కురిసాయట. ఒకటి రెండు కాదండోయ్, నానా రకాలైనటువంటి పుష్పాలన్నీ కూడా ఆయన శరీరం మీద వినించి జాలువారుతుంటే ఆయన ఎంతో ఆనందానికి లోనయ్యాట. కాబట్టి మనకి ఆయన్ని ఆరాధన చేయాలంటే ఈ పుష్పము ఆ పుష్పము అని కాదు, ఏ పుష్పమైనప్పటికీ కూడా ఆయనకి భక్తితో కనుక మనం ఒక పుష్పాన్ని ఇచ్చినప్పటికీ ఏ రకమైన పుష్పమైనా కూడా ఆయన స్వీకరిస్తాడు. ఎంతో ఆనందంగా స్వీకరించి మనల్ని అనుగ్రహించాడు. అంటే ఏ రకమైన పుష్పమైనా పర్వాలేదు, కానీ భక్తి అనేది అక్కడప్పటికే ప్రధానంగా చెప్పబడుతుంది. అలాగ భక్తితో అర్పణ చేసినటువంటి పుష్పాన్ని ఆయన స్వీకరిస్తాడు. ఒక్కసారి మనం కనులు మూసుకున్నట్లయితే ఆ యొక్క
పర్వతాన్ని తొక్కి పట్టినటువంటి హనుమంతుడి మీదకి, అంటే ఇంకా దూకటానికి సిద్ధంగా ఉన్నటువంటి హనుమంతుడు, సముద్ర లంఘనానికి సిద్ధంగా ఉన్నటువంటి హనుమంతుడి మీద ఏ రకమైనటువంటి నానా విధాలైనటువంటి పుష్పాలన్నీ కూడా జాలువారాయో, అలాంటి పుష్పాలన్నిటితో ఉన్నటువంటి హనుమన్మూర్తిని కనుక మనము ఒక్కసారి మానసికంగా దర్శనం చేశామనుకోండి, తప్పకుండా హనుమంతుడు మన వెన్నంటి ఉండి మనకి ఏవేవైతే ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చి తీరుతాడు. అంత గొప్ప శక్తి సమన్వితుడు హనుమంతుల వారు. కాబట్టి ఏ పుష్పంతో అయినా ఆయన్ని పూజ చేయవచ్చు. నివేదనలో మటుకు కొన్ని ప్రత్యేకంగా చెప్పబడ్డాయి, అలాగని మనకు అవి దొరకలేదని బెంగావద్దు. ఒకవేళ పొరపాటునేమైనా దొరకలేదనుకోండి, దొరకకపోయినప్పటికీ కూడా తృణమో ఫలమో మనకు ఉన్నది ఏదైతే ఉందో దాన్ని భక్తిగా మనము ఆయనకి సమర్పణ చేస్తే తప్పకుండా ఆయన అవి మనం ఇచ్చినటువంటి వాటిని స్వీకరించి అనుగ్రహించి తీరుతాడు. అలాగే మరి హనుమంతుడి గురించి చెప్పుకునే ముందు మనకి ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. హనుమత్ వ్రతము అంటే హనుమంతుల వారు సీతమ్మ తల్లిని చూసినప్పటి దృశ్యము అని చెప్పుకుంటాం. అసలు నిజానికి ఆ విషయం అనుకోగానే మనకు ఒక సంఘటన గుర్తుకు రావాలండి. పిల్లవాడు దూరదేశాల్లో ఉంటాడు. దూరదేశాల్లో ఉన్నటువంటి పిల్లవాడు కొన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాడు అనుకోండి, తల్లి మనసు ఎలా ఉంటుంది? పిల్లవాడి మనసు పక్కన పెట్టండి, మొదటిసారి తల్లి కొడుకు చూసుకునేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది తల్లి మనసు. ఏ చిత్రకారుడైనా తల్లి కళ్ళల్లోనూ ముఖంలోనూ ఫలిస్తున్నటువంటి ఆనందాన్ని గీయగలడా? లేదే. మరి హనుమంతుల వారుట సీతమ్మ తల్లిని మొదటిసారి చూసినప్పుడు కూడాట సీతమ్మ తల్లి హనుమంతుల వారిని అలాగే చూసిందిట, నువ్వు నాకు పుత్ర సమానుడివి అని ఆ తల్లి అప్పుడే చెప్తుంది. కొడుకుని ఎంత ప్రేమగా, చాలా సంవత్సరాల తర్వాత, చాలా రోజుల తర్వాత ఒక తల్లి కొడుకుని చూస్తే ఎంతటి ఆనందం ముఖంలో కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుందో, అలాగ సీతమ్మ తల్లి హనుమంతుల వారిని చూసినప్పుడు కూడా అలాంటి దృశ్యాన్ని మనకి వాల్మీకి వారు చూపిస్తారు. అంత గొప్పనైనటువంటి దృశ్యం. అందుకనే ఆ రోజు ఆ నైమిత్తిక తిథికి అంతటి ప్రాధాన్యత. ఎందుకంటే ఒక రకంగా ఏంటి, ఆయన ఆ రోజు సీతమ్మ తల్లిని చూడడం వల్ల సీతమ్మ తల్లి యొక్క మనసు స్వాంతన పొందింది, ఆవిడని చూడడం వల్ల రామచంద్రమూర్తి ఆనందించాడు, ఆయన మనసు స్వాంతన పొందింది, వీణని ఈవిడని చూడడం వల్ల రామచంద్రమూర్తి స్వాంతన పొందటం వల్ల లక్ష్మణ స్వామి స్వాంతన పొందాడు, అలాగే వీళ్ళందరూ స్వాంతన పొందటం వల్ల సుగ్రీవుడు స్వాంతన పొందాడు, వీళ్ళు స్వాంతన పొందటం వల్ల వానరులందరూ కూడా ఆనందంగా సుఖంగా ఉన్నారు. అంటే ఒకదానికొకటి ఎన్ని ఉన్నాయి చూడండి, ఒకసానికొకటి ఒకదానికొకటి అనుబంధంగా. అంటే హనుమంతుడు సీతమ్మ తల్లిని చూసి ఎంతమందికి ఊరట కలిగించాడో చూడండి. అంటే మనం కూడా ఒక హనుమన్ నామాన్ని పట్టుకున్నంత మాత్రాన మన మనసులో ఉన్నటువంటి అనేక పరివేదనలకి మనము ఇక పరివేదన అన్నది లేకుండా ఆనందాన్ని మనము అనుభవించవచ్చని మనకి ఆ యొక్క రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండే చెప్తుంది. ఒక్క రామాన్ని పట్టుకోండి, ఒక మూర్తిని పట్టుకోండి, తప్పకుండా మీరు సాధనలో చాలా ముందుకు వెళ్ళగలుగుతారు అని మనకి రామాయణంలో, భారతంలో ఉండొచ్చు, భాగవతంలో ఉండొచ్చు, అనేక సందర్భాల్లో హనుమంతుడి గురించి చెప్పేటటువంటి సందర్భాల్లో మనకి ఆయన యొక్క గొప్పతనం తెలియజేస్తూ ఉంటారు. ఇంకొక విషయం, ద్రౌపదీదేవి కూడా, భారతంలో ద్రౌపదీదేవి కూడా హనుమదారాధన చేసి తన యొక్క భర్తల యొక్క విజయాన్ని సాధించింది. ద్రౌపదీదేవి కూడా హనుమదారాధన చేయటం వల్లే మనకి మహాభారత సంగ్రామ సమయంలో కూడా ఆయనకి ధ్వజంగా ఏముంటుంది, ఆ యొక్క కపే ఉంటాడు, హనుమంతుల వారి వారికి ధ్వజంగా ఉంటారు. కాబట్టి ఎక్కడ చూసినా కూడా మనకి హనుమదారాధన అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సత్యభామ గర్వభంగం కూడా ఈయన చేశారండి. ఒకనొక సందర్భంలో సత్యభామకి, మనకి తెలిసిన విషయమే, ఆవిడకి చాలా అతిశయం ఎక్కువ, ఆవిడకి చాలా గర్వం కూడా. ఎందుకు ఎక్కువ అంటే, నేను చాలా ఉన్నత దానిలో ఉన్నటువంటి దాన్ని, ఉన్నత వంశానికి చెందినటువంటి దాన్ని, అలాగే నేను చాలా అందగత్తని అని ఆవిడకి చాలా అతిశయం.
మరి కృష్ణ పరమాత్మ ఎన్నో సందర్భాలలో ఆవిడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆవిడికి ఉన్నటువంటి అహంకారం వల్ల ఆవిడ దాన్ని స్వీకరించలేకపోయింది. మరి ఈవిడికి ఏ రకంగా తెలియచేయాలి అని ఒక ఆలోచన కలిగి గరుత్మంతుణ్ణి పంపించి హనుమంతుల వారిని రమ్మన్నారు కృష్ణ పరమాత్మ. కృష్ణుడు రమ్మంటున్నాడంటే హనుమంతుడు రానన్నట్ట. హనుమా రాముడు పిలిస్తేనే నేను వస్తాను, కృష్ణుడెవరు రాముడు పిలుస్తున్నాడని చెప్పి నేను వస్తాను అంటే వెంటనే ఇదే విషయాన్ని గరుత్మంతుడు కృష్ణ పరమాత్మకి వెళ్ళి చెప్పాడు. అయ్యా రామచంద్రమూర్తి అయితేనే నేను వస్తానంటున్నాడు హనుమంతుడు, కృష్ణుడైతే నేను ఇప్పుడు రానన్నాడు అని చెప్పమన్నాడు అని చెప్పగానే వెంటనే కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు గరుత్మంతుడికి, నువ్వు వెళ్ళి రామచంద్రమూర్తే పిలుస్తున్నాడని చెప్పు హనుమంతుడికి అని చెప్పగానే గరుత్మంతుడు ఆకామేఘాల మీద వెళ్ళి నిన్ను రామచంద్రమూర్తే పిలుస్తున్నాడు అని చెప్పి, నువ్వు ఇప్పుడు వృద్ధుడివైపోయావు కదా, నీకంత శక్తి లేదేమో, నేను నిన్ను నా యొక్క భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్తాను అని గరుత్మంతుడు అంటుంటే వెంటనే హనుమంతుట్ట, ముందు ముందు ఎవరు పిలుస్తున్నాడని చెప్పావు, నా రాముడు పిలుస్తున్నాడా, అయితే ఒక్క నిమిషం అంటూ ఆయన ఒక్క అంగలో రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిపోయారట. అంటే ఆయన అటు తిరిగి ఇటు చూసే లోపల హనుమంతుల వారు మాయమైపోయారు. గరుత్మంతుడు ఏమనుకున్నాడు, ఈయన ముసలివాడు నాకంటే వేగంగా వెళ్ళలేడు కాబట్టి ఈయన నేను తీసుకెళ్దామనుకున్నారు. అంటే ఒక రకంగా ఇక్కడ గరుత్మంతుడికి కూడా గర్వభంగం చేశారు. మరి ఆయన ద్వారకలో లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ కాపలాగా ఉన్నటువంటి సుదర్శనుడు వచ్చి, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నది రాముడు కాదు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటే, నా రామచంద్రమూర్తి నాకు వర్తమానం పంపించారు నేను ఇక్కడ ఉన్నాను రమ్మనమని, కాబట్టి నువ్వెవరు నన్ను ఆపడానికి అని ఆ సుదర్శన చక్రాన్ని ఏం చేశాడు నోట్లో వేసేసుకున్నట్ట. అంటే ఇది ఒక రకంగా సుదర్శనుడికి కూడా సుదర్శన చక్రానికి కూడా గర్వభంగాన్ని చేశాడు. చేసి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కృష్ణ పరమాత్మనే ఆయన రాముడిగా ఆరాధించటం చేత ఆయనకి రామచంద్రమూర్తిగా సాక్షాత్కరించేసరికి ఆయనకి నమస్కరించారు. పక్కనే ఉన్నటువంటి సత్యభామని చూసి, రామ మన అమ్మ సీతమ్మది దాసి ఉంది ఏంటి ఇక్కడ అని అనగాని ఒక్కసారి సత్యభామ కిన్నురాలైందిట. నన్ను పట్టుకొని దాసి అంటాడా అని, లేదు లేదు అప్పటి సీతమ్మ తల్లి ఇప్పుడు రుక్మిణిగా ఉంది ఈవిడ సత్యభామ, ఈ యొక్క అవతారంలో నా భార్య అని చెప్పాట. వెంటనే ఈ రకంగా సత్యభామకి కూడా గర్వభంగం అయ్యేటట్టు, అంటే ఆవిడ యొక్క అతిశయం అనేది నేనే అందగత్తని నేనే చాలా గొప్పదాన్ని అనేటటువంటి అతిశయం పోయేటట్టు హనుమంతుల వారు చెయ్యగలిగారంటే, ఎక్కడెక్కడైతే మనము వినయంగా ఉంటామో ఎక్కడైతే ఆయనకి ఆయనని మనం పట్టుకొని వినయంగా మేము మీ దాసుడము అంటామో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఆయన యొక్క అనుగ్రహం చేత మనము ఏమైతే ధర్మకార్యాలు అనుకుంటున్నామో అవన్నీ ముందుకు సాగేటట్టు చూస్తాడు. ఎక్కడైతే ఆగ్రహిస్తారో ఎక్కడైతే అహంకారాన్ని చూపిస్తారో అలాంటి దగ్గర వారి అహంకారం తగ్గేటట్టు చూస్తారు. ఈ రకంగా సుదర్శనుడి యొక్క అహంకారాన్ని తగ్గించాడా లేదా? వెంటనే కృష్ణ పరమాత్మ, నువ్వు నా మా యొక్క ద్వారంలోకి వచ్చేటప్పుడు ఎవరు అడ్డగించలేదు అనగానే, అయ్యయ్యో అడ్డగించాడండి ఆ సుదర్శనుడు ఎవరో, ఆయన అడ్డగించేసరికి నేను ఆయన్ని నోట్లో వేసేసుకున్నాను అని ఒకసారి ఆవలించి మళ్ళీ ఆయన్ని బయటికి తీసుకొచ్చారు. ఈ రకంగా ఏంటి, అహంకరించిన వారికి వారి యొక్క తప్పు తెలిసేటట్టు అలాగే వారు సన్మార్గంలో వెళ్ళేటట్టు చేశాడు. అలాగే నెమ్మదస్తులైనటువంటి వారికి ఆయన అనుగ్రహాన్ని కూడా చూపించారు. పురాణాల్లో ఏ విషయాన్ని చెప్పినా కూడా ఊరికనే చెప్పరండోయ్, ప్రతి విషయాన్ని కూడా మనకి తెలియచేయటం ఎందుకయ్యా అంటే, మనం అభ్యున్నతిని పొందటం కోసము, మనం అహంకారాన్ని పోగొట్టుకోవడం కోసము, సర్వస్వ శరణాగతి చేయడం కోసమే మనకి పురాణాల్లో ఏ విషయాన్ని తెలియచేసినా. అంతేకాని మనము అహంకరిస్తే ఏముందండి, నేను 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 అంటూ ఉంటాం ప్రతిదానికి కూడా. ఇప్పుడు అహంకారం అంటే ఏంటి, ఒక్క నేను అన్నటువంటి పదంలోనే అన్ని రకాల అహంకారాలు కూడా కలిసి ఉంటాయి.
నేను అన్నది లేకుండా ఇదంతా కూడా భగవద్ అనుగ్రహము, ఇవన్నీ జరగడానికి కూడా భగవద్ అనుగ్రహమే కారణము. కాబట్టి భగవంతుడు ఏదైతే మంచి అనుకుంటాడో అదే మనకి జరిగేటట్టు చూస్తాడు అన్నటువంటి ఆలోచనతో మనం ఉన్నామనుకోండి, తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అభ్యున్నతిలో పొందుతారు. అలా కాకుండా ప్రతి విషయానికి ఇది నా వల్లే జరిగింది, నేనుండబట్టే ఇలా జరిగింది అన్నటువంటి అహంకారము ప్రతి ఒక్కరిలో ఈ మధ్యకాలంలో ఎక్కువైపోబట్టే ప్రతి కుటుంబంలో కూడా అనేక రకాలైనటువంటి కలహాలు రావడానికి రాజకీయంగా ఉండొచ్చు, సమాజంలో ఉండొచ్చు, ఇవన్నిటికీ మూల కారణం ఏంటి, నేను అన్నటువంటి ఒక్క పదమే మనల్ని అనేక రకాలైనటువంటి పతనాల వైపుకి వెళ్ళేటట్టుగా చేస్తుంది. అలా కాకుండా మనం అహంకారాన్ని పరిత్యజించటం అన్నది ఇలాంటి ఇతిహాసాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు వినటం వల్ల, చదువుకోవటం వల్ల మనం తెలుసుకున్నామనుకోండి, అహంకారాన్ని ఎప్పుడైతే మనం వదిలిపెట్టేస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి బ్రాహ్మీ శక్తి అనేది బయటికి వస్తూ ఉంటుంది. అహంకారం ఉన్న నాళ్ళు అది మనల్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది. అప్పుడైతే మనము అహంకారాన్ని వదిలిపెడతామో, అహంకారాన్ని వదిలిపెట్టి సర్వస్వ శరణాగతి చేస్తామో, ఇక నీవు తప్ప నాకు గతి లేదు, నీవు తప్ప దిక్కు లేదు, నువ్వే నాకు సర్వస్వమని మనం శరణాగతి చేస్తామో, తప్పకుండా భగవన్మూర్తి మనల్ని అనుగ్రహించి తీరుతుంది. ఇంకా హనుమకు సంబంధించినటువంటి అనేక విషయాల్ని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.